ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది టీడీపీ సర్కార్. రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తోంది. రాష్ట ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిర్వహించే చివరి కలెక్టర్ల సదస్సు కావడంతో కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో అధికారుల పాత్రపై సీఎం పలు సూచనలు చేసే అవకాశం ఉంది. ఫలితాలు ప్రణాళికలే ప్రధాన ఎజెండాగా రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో 7 మిషన్ల ఆధారంగా వివిధ రంగాలు, ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించనున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై ఈ రెండు రోజుల సదస్సులో దృష్టి పెట్టనున్నారు. ఉదయం 10:30 సీసీఎల్ఏ డాక్టర్ మన్మోహన్ సింగ్ స్వాగతోపన్యాసంతో సదస్సు ప్రారంభం కానుంది. తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేట ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడతారు. వీరికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ప్రసంగం చేస్తారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత 100% రేషన్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, ముఖ్యమంత్రి యువనిస్తం, అన్న క్యాంటీన్లు, గృహ నిర్మాణం, 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మెగా గ్రౌండింగ్ మేళా, జ్ఞానభూమి, ఆరోగ్యం, పౌష్టికాహారం మొదలైన 10 ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై చర్చ ఉంటుంది. ఆ తర్వాత ప్రజా సంతృప్తిపై రియల్ టైం గవర్నెన్స్ సీఈఓ అహ్మద్ బాబు నివేదికిస్తారు. ఆ తర్వాత జిల్లాల వారీగా సాధించిన ర్యాంకులను వెల్లడిస్తారు. భోజన విరామం తర్వాత మిషన్ వారీగా ఒక్కొక్క రంగంపై సమీక్షలు కొనసాగుతాయి. ఆయా రంగాల్లో ప్రస్తుత స్థితి, రోడ్మ్యాప్పై చర్చిస్తారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం, గ్యాస్ కనెక్షన్, విద్యుత్, విద్య తదితర అంశాలపై ప్రజెంటేషన్లుంటాయి. రెండో రోజు ఆరంభంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించనున్నారు. శుక్రవారం 9 ఆయా జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ కలెక్టర్లతో సంయుక్త సమావేశం ఉంటుంది. ఆ తర్వాత గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పరచుకున్న సుస్థిర అభివృద్ధి, సమాజ వికాసం, కుటుంబ వికాసం, గ్రామదర్శిని లక్ష్యాలు, 2019-24 కాలానికి గాను ప్రభుత్వ ప్రాధాన్యాలపై కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేట మాట్లాడతారు. మధ్యాహ్నం 4 రాజధాని నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ నివేదిక సమర్పిస్తారు. చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న కాలానికి సాధించాల్సిన లక్ష్యాలు, ప్రణాళికలపై దిశానిర్దేశం చేస్తారు. దీంతో సదస్సు ముగుస్తుంది.